ఓం శ్రీ శ్రీమాత్రయనమ అందరికీ నమస్కారమండి ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మే నెల ఐదవ తారీఖున గోచార రీత్యా సింహరాశి వారికి శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన వారందరూ లైక్ చేయడం మాత్రం మరువకండి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా విలువైనది ఈ రోజు ఈ రాశి వారికి మంచి రోజు కానుంది పెద్దల సేవలో నిమగ్నమై ఉండడానికి ద్వారా వారి యొక్క ఆశస్సులు మీకు లభిస్తాయి మీ జీవిత భాగస్వామికి మీరు మధ్య ప్రేమ పెరుగుతుంది పరస్పర అవగాహన పెరుగుతుంది ఇది మీ వైవాహిక జీవితాన్ని బలపరుస్తుంది ఈరోజు మీకు డబ్బుకు సంబంధించి ఏ పని చేసినా ప్రణాళికబద్ధంగా చెయ్యండి మీకు మీరు సొంత వ్యాపారాన్ని కలిగి ఉంటే మీరు మార్కెటింగ్పై ఎక్కువ దృష్టి పెట్టాలి కార్యాలయంలో పనిపై పూర్తి దృష్టి కొనసాగించడం ద్వారా మీకు కష్టంగా ఉండవచ్చు ఈరోజు మీరు వివ వినోదంపై ఎక్కువ దృష్టి పెడతారు వివాహం కోసం వేచి ఉన్నవారు మరియు కుటుంబ సభ్యుల సంబంధం కోసం చూస్తున్నవారు ఈరోజు దానిపై ఆసక్తి చూపండి ఎందుకంటే మీకు ఈరోజు కొన్ని మంచి సంబంధాలు వస్తాయి కానీ మీకు మీకు శ్రద్ధ చూపకపోతే అది కూడా చేజారిపోతుంది ఆ తరువాత మీరు చింతించవలసి వస్తుంది కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది కానీ సాయంత్రం ఏదైనా అవాంఛనీయమైన సంఘటన జరగవచ్చు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈరోజు మీరు ఒక కుటుంబ ఫంక్షన్కి లేదా స్నేహితుడి పార్టీ లేదా బయట ఫంక్షన్కి వెళ్ళవలసి ఉంటుంది వృత్తిపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండండి అవసరమైన పనులు జాబితాను తయారు చేయండి సహ సమయ పాలనపై దృష్టి సారించండి లక్ష్యంపై దృష్టి పెట్టండి ఇది వేగవంతం చేయడానికి సహాయం వృత్తి వ్యాపారాలలో శుభంగా ఉంటుంది అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి ఈ రాశివారు ముఖ్యంగా ఈ ఐదు విషయాలు గుర్తుంచుకోండి ఎవరైనా మిమ్మల్ని ఆ డబ్బు అప్పుగా అడిగితే మీరు డబ్బుని అప్పుగా ఇవ్వకండి మళ్ళీ మీకు ఆ డబ్బు తిరిగి రావడానికి చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి చెప్పే మాటను కోపంగా చెప్పకుండా ప్రశాంతంగా అర్థమయ్యేలా చెప్పండి మీరు పనిచేసే చోట ఎక్కువగా సెలవులు పెట్టకండి దీని వలన మీ జాబ్ పోయే అవకాశం ఉంది మీరు మీ డబ్బుని మీ ప్రాణ స్నేహితుడే కదా అని మీ బంధువే కదా అని వారి చేతికి అప్పచెప్పకండి మీరు ఆ డబ్బుని నష్టపోవచ్చు బంధువులు చెప్పిన మాటలు విని మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదాలు చేయవచ్చు మీరు ఇతరుల మాటలు నమ్మకండి ఈ రాశివారు అదృష్ట సంఖ్య ఏడు అలాగే అదృష్ట రంగు బూడిద వర్ణం ఓం శ్రీ మాత్రై నమ అందరికీ నా ధన్యవాదములండి